హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఆర్ మీడియా. బాహుబలి 2 అందించిన సక్సెస్ తో ప్రభాస్ నేషనల్ హీరో అయిపోయాడు. అందుకు తగ్గట్టుగానే ప్రభాస్ కి వచ్చే మూవీ ప్రపోజల్స్ అన్ని డిఫరెంట్ లాంగ్వేజెస్ లో రిలీజ్ చేసేందుకు వీలుగా ఉంటున్నాయి. ప్రభాస్ కు ఊహించిన దానికన్నా ఎక్కువగానే క్రేజ్ వచ్చినా ముందుగా ఇచ్చిన మాట ప్రకారం సుజీత్ దర్శకత్వంలో సాహో సినిమా చేసేందుకే సిద్ధపడ్డాడు. బాహుబలి 2 రిలీజ్ కంటే ముందే సాహో టీజర్ ని రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ సాహో పై వస్తున్న అప్డేట్స్ అన్నింటినీ ఒకసారి పరిశీలిస్తే 25 ఏళ్ల క్రితం రిలీజ్ అయ్యి రికార్డు సృష్టించిన రజనీకాంత్ భాష మూవీకి సీక్వల్ గా సాహో ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ కు సంబంధించి ముంబై లో కొన్ని లొకేషన్స్ ను సెట్ చేశారు చిత్ర యూనిట్. వర్షాకాలం మొదలయ్యాక ముంబైలో ఓ యాక్షన్ ఎపిసోడ్ తో పాటు కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారట. ఆ తర్వాత అబుదాబి వెళ్లనున్న చిత్ర బృందం అక్కడ సుదీర్ఘమైన షెడ్యూల్ ను తీయనున్నారట. చివరిగా యూరప్ లో పాటలు చిత్రీకరించి సినిమా షూటింగ్ ఫినిష్ చేస్తారని తెలుస్తుంది. ముంబైలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, అబుదాబిలో మారు పేరుతో ఉండే హీరో, విజువల్ అట్రాక్షన్స్ కోసం యూరప్ లొకేషన్స్, ఇదంతా చూస్తే ఒకప్పటి భాష మూవీ రివైండ్ అవుతోంది. అంతేకాక భాషలో రజనీకాంత్ లానే సాహోలో ప్రభాస్ కూడా ఓ మాఫియా డాన్ గా కనిపించబోతున్నాడట. ఏదేమైనా ఈ తరం భాషకు సాహో అనాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. విలువైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం ఎల్ఆర్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి.